వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను నిరజ. యాదగిరిగుట్టలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేశారు బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి బ్లడ్ డొనేట్ చేశారు బండ్రు శోభారాణి. बीजेपी जिला अध्यक्षुलु श्याम सुंदर मात्लाडुतू प्रधानी मोडी जन्मदिन शुभाकांक्षलु तेलिपारु. निजमैन स्वातंत्र्यं 1948 सेप्टेंबर 17 अनि अन्नारु. केसीआर की रोजुलु दग्गर पड्डायनि विमर्शिंचारु. विमोचन दिनोत्सवान्नि अधिकारिकंगा जरपालनि आ रोजु मुख्यमंत्री डिमांड चेसि प्रजलकोच्चि चेप्पिनटुवंटि केसीआर మరి ఈ రోజు అదే తెలంగాణ ప్రజల సహకారంతో తోటి రెండు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా నిన్న అసెంబ్లీ సాక్షిగా మేదావులు వద్దన్నారని చెప్పడం సిగ్గుచేటు చాతగానితనం. నేను అడుగుతా ఉన్నా ఏ మేదావులు వద్దన్నారు? నిన్ను ఏ మతం వద్దన్నది? ఏ కులం వద్దన్నది? ఏ వర్గం వద్దన్నది? భారతదేశంలో ఆ రోజు తెలంగాణ విలీనమైనప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు భారతదేశంలో భాగస్వామ్యం కావాలని రాజాకర్లను తరిమి కొట్టి ప్రజాస్వామ్యమే కావాలి మాకు ఈ రాజరికం వద్దు అని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి నిజం కాదా అని కేసీఆర్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి అదే ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి మాట తప్పడం నీకు వెన్నతో పెట్టిన విద్య. డబుల్ బెడ్రూమ్ నీళ్ళ మీద మాట తప్పినవు. దళితులకు 3 ఎకరాలు, దళితుల సీఎం ఇలా మాట తప్పుకుంటూ పోతున్నావు. నీకు పదవిని ఇవ్వడానికి ముఖ్య కారణం నువ్వు. ఈరోజు ముఖ్యమంత్రి అని పిలువబడడానికి ముఖ్య కారణం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అదేదో నీ అయ్య జాగీరు, నీ అమ్మ జాగీరు అయినట్టు నీ ఇష్టం ఉంటే చేస్తా, లేకుంటే ఏదంటే తెలంగాణ ప్రజలు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. నీకు వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు గద్దె దిగడం ఖాయం, టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గోల్కొండ సెప్టెంబర్ 17 గోల్కొండపై భాగ్యనగరం నడిబొడ్డున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపి తీరుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదని యావత్ తెలంగాణ ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నా. 17 అనేది తెలంగాణ ప్రజల యొక్క జీవితాల్లో కొత్త వెలుగును నింపినటువంటి రోజు. నిజమైన స్వాతంత్రం మనకు ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందంటే 1948 సెప్టెంబర్ 17 నిజాం పరిపాలన నుంచి నాడు ఉద్యమకారులు పోరాటాలు చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఆ రోజు అనేక ఉద్యమాలు జరిగి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేసినటువంటి రోజు. ఇది కేసీఆర్ గారు అనేక మార్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పక్క రాష్ట్రాలలో కర్ణాటక, మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి, మనం ఎందుకు నిర్వహించుకోవద్దు అని చెప్పేసి ఆనాడు ప్రశ్నించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మాట తప్పడం ఏదైతే ఉంటుందో నిజంగా చాలా బాధాకరం అనిపిస్తూ ఉన్నది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీగా ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా అధికారంలో ఉండే రోజులు కొద్ది రోజులు ఉన్నది. ఈ కొద్ది రోజులలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పటికే అనేక మాటలు ఇచ్చి తప్పారు మీరు. సెప్టెంబర్ 17 అమరవీరుల ఆత్మ ఘోషిస్తుంది మీరు మాట తప్పితే. కాబట్టి మీరు వెంటనే ఈ సెప్టెంబర్ 17 అనేది అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చేసినా చేయకపోయినా భారతీయ జనతా పార్టీగా గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో జెండాలు ఎగురుతూనే ఉన్నాయి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నిర్వహించుకుంటూనే ఉన్నారు. మేము అధికారంలోకి రావడం ఖాయం ఈ రాష్ట్రంలో. అధికారంలోకి వచ్చిన తర్వాత మరుక్షణమే సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇవాళ రెండవ శుభ దినం ఏంటంటే ఈ దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దేశానికే కాదు ఇవాళ ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు పరిపాలన కొనసాగుతూ ఉన్నది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్. కాల్ టు 9100885512 9100885.